సో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన అంటే మీకు చెప్పిన విధానం ఉంటది కదా ఏదైనా చెప్పడం సీన్స్ సీన్స్ ఆయన ఎట్లా చెప్తారు సీన్ నా క్యారెక్టర్ నాకు సీన్ చేసే చెప్పేటప్పుడు సేమ్ నాలాగానే బిహేవ్ చేస్తాడు నా క్యారెక్టర్ లాగానే బిహేవ్ చేస్తాడు ఓకే అంటే ఆల్మోస్ట్ సేమ్ అంటే క్యారెక్టర్ ని మనకు చూపిస్తాడు ఆయన బిహేవియర్ తో చూపిస్తాడు నా క్యారెక్టర్ ని సార్ నాకంటే చాలా బాగా చేశాను చెప్పాలంటే సూపర్ యా అంటే సార్ చెప్పిన దాంట్లో సార్ చూపించిన దాంట్లో ఒక 50% ఇచ్చినా కానీ మనం సక్సెస్ఫుల్ అన్నట్టు అలా ఉంటుంది సార్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది నాకు చాలా హెల్ప్ అయింది ఓకే అంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ డైరెక్ట్ ఇంజెక్ట్ చేసినట్టే క్యారెక్టర్ని లోపలికి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో ఇలాంటి మెమరీస్ ఇంకేమున్నాయి ఈ మూవీకి సంబంధించి మీకు నేను డే వన్ షూట్కి వెళ్ళినప్పుడు ఫైట్ సీక్వెన్స్ ఫస్ట్ మేము చేసింది ఫారెస్ట్ లో అది ఫస్ట్ నేను ఇట్లా గన్ పట్టుకొని ఓకే ఫస్ట్ డే ఫైట్ సీన్ ఇచ్చారా చేసిన ఫస్ట్ ఫైట్ సీన్ తోటే స్టార్ట్ చేశాం ఓకే ఫారెస్ట్ లో ఇట్లా కొండారెడ్డిని చంపడానికి గన్ పట్టుకొని జంప్ చేసి వస్తా కదా సో దట్ ఈస్ మై ఫస్ట్ షాట్ అండ్ ఫస్ట్ డే డే వన్ అప్పుడు వచ్చేసి అసలు నాకు గన్ పట్టుకోవడం కూడా రాదు పెద్ద సినిమా అంతా చూస్తేనే భయం వేస్తుంది అసలు అంతమంది సెట్ లో ఉన్నారు ఏం చేస్తామో తెలియదు ఎంతమంది ఉంటారు ఆ టైంకి అరౌండ్ 200-250 దాకా ఓకే సో సార్ వచ్చిండు రాజ్ ఇట్లా వెళ్ళాలి నువ్వు చంపడానికి వస్తున్నావు అంటే సార్ చెప్తుంటేనే ఓకే బట్ నేను వెళ్ళినా జస్ట్ షార్ట్ చేసిన మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ పొజిషన్లో నిలబడ్డా సెకండ్ టేక్ ఏమైనా తీసుకుంటాను అసిస్టెంట్ డైరెక్టర్ అతను కమల్ అన్న అతను వచ్చేసి సార్ పిలుస్తున్నాడు వెళ్ళినా వెళ్ళి రాజు ఎట్లా ఉంది షార్ట్ చూడు ఏమో సార్ మీరే చెప్పాలి అంటే చాలా బాగా వచ్చింది షార్ట్ ఓకే గుడ్ బాగా చేసినాం అమ్మా ఎంత రిలాక్సేషన్ అంటే అది లోపల ఎంత సంతోషంగా అనిపించింది అంటే దాంతోపాటు భయం కూడా అనిపించింది ఫస్ట్ షార్టే బాగా చేసినాం తర్వాత మళ్ళీ ఏమన్నా తప్పు చేస్తే అన్న ఫీలింగ్ వచ్చింది అప్పటి నుంచి ఏ మిస్టేక్ చేయాలన్నా కానీ భయం అయ్యేది ఓకే అంటే ఇట్ వాజ్ అంటే చాలా బూస్టింగ్ అనిపించింది అందరూ చాలా మెచ్చుకున్నారు ఆ షార్ట్ చేసినప్పుడు సో ప్రతి సీన్కి 200 మంది ఉంటారా ఆ సీన్కి అలా ఉన్నారా సీ అంటే ఫైటర్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ వాళ్ళు సెట్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఓకే అంటే బన్నీగర్ షూటింగ్ జరుగుతుందని తెలిసి ఎవరైనా రావడం అరే ఫారెస్ట్ లో చాలా మంది అంటే అప్పటికి అంటే ఫారెస్ట్ పీపుల్ అయినా చుట్టుపక్కల నుండి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు చుట్టుపక్కల చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి ఇప్పుడు సెక్యూరిటీ ఉంటుంది ఉన్నా కానీ ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి ఎక్కడికెళ్ళో వచ్చేవాళ్ళు ఓకే అంటే ఆ లోకల్ వాళ్ళకి తెలుసు కదా వాళ్ళకి అన్ని దారులు తెలుసు ఉంటాయి కదా వాళ్ళు వచ్చేది అన్నీ సార్ ఉన్నాడంటే ఆ ఏరియా మొత్తం రోజు బిజీనే ఆర్టిస్ట్ల దగ్గరికి చిన్న ఇబ్బంది కూడా రాకుండా చూసుకున్నాం ఆఫ్ కోర్స్ అంటే అది ఆ టైంలో కోవిడ్ టైంలో ఫస్ట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత అంత కేర్ఫుల్గా అకామిడేషన్ అన్నీ కొంచెం కష్టం ఉండే అప్పుడు బట్ స్టిల్ ప్రొడ్యూసర్స్ మేనేజ్ వెరీ వెల్ ద ప్రొడక్షన్ టీమ్ అండ్ ఆల్ సో మీకు పర్టికులర్గా అంటే మూవీస్లో ఎవరు ఇష్టం మీకు మోటివేషనల్గా అనిపించే వాళ్ళు కానీ లేకపోతే మీ ఫేవరెట్ అనేవాళ్ళు కానీ ఎవరు హీరో సీ హీరో అని అంటే చాలామంది ఉన్నారు పర్టికులర్గా కాదు బట్ బన్నీ సార్ నేను అంటే ఆర్య సినిమా దగ్గర నుంచి ఆయన పెద్ద ఫ్యాన్ అండ్ వేదం సినిమా చూసినప్పుడు నేను ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వేదం సినిమాలో అసలు బన్నీ సార్ని చూసి ఐ వాజ్ బికమ్ వెరీ బిగ్ ఫ్యాన్ అంటే దాంట్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అసలు మామూలుగా చేయలేదు సార్ అది ఒక్కటే కాదు మీరు పరుగు సినిమాలో తీసుకున్నా కానీ హ్యాపీ సినిమాలో కానీ అంటే ఒక నాకు డెడికేషన్ కనిపిస్తుంది డ్యాన్స్ అంటే ఇంకా మనం చెప్పేదే లేదు అందులో స్టైలిస్ట్ ఆర్ నో డౌట్ సో నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అంటే చిన్నప్పటి నుండి ఇష్టమా అంటే సినిమాల్లో రాకముందు నుండి రాకముందు నుంచి కూడా నాకు నేను బాగా ఫాలో అయ్యాను ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ అదర్ చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు నో డౌట్ కానీ ఒక ఫ్యాన్ కి చూడాలి కలవాలి అంటేనే ఒక ఫ్యాన్ మూమెంట్ దొరకాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది కానీ మీరు డైరెక్ట్ గా బన్నీ గారి ఫ్యాన్ అయ్యండి ఆయనతో డైరెక్ట్ షాట్స్ ఉన్నాయి ఒక 3-4 మీటర్స్ కూడా లేదు డే వన్ ఫస్ట్ నేను బన్నీ సార్ని చూస్తున్నప్పుడు
అంటే అంతకుముందు స్క్రీన్ మీద చూసిన ఒకసారి ఇక్కడ గీతార్ట్స్ ఆఫీస్ దగ్గర బయట గేట్ బయట ఉండి సార్ బర్త్డే అప్పుడు అట్లా వెళ్తుంటారు కదా అట్లా చూసిన. బట్ ఆ రోజు ఫస్ట్ డే ఇలా ఒక 2 మీటర్స్ అవతల బన్నీ సార్ లంచ్కి వెళ్ళడానికి వెళ్తున్నాడు. సో తన జ్యువెలరీ ఇట్లా తీసుకుంటున్నాడు లంచ్కి వెళ్ళడానికి. అంటే మొత్తం మట్టి మట్టి ఉంటుంది కదా ఫ్యాట్ సిగ్నల్. సో నేను లంచ్ చేసి ఎదురుగా నిలబడి చూసిన ఇంకా నా షార్ట్ రాలేదు. నేను మన కేశవ క్యారెక్టర్ జగదీష్ ఉన్నాడు కదా, ఇంకా కొంతమంది చాలామంది ఉన్నారు. అలా ఇక అంటే ఇక మా సంతోషానికి అద్దం లేవు. ఫ్రీజ్ అయిందా? ఫ్రీజ్ అంతే అంటే చాలా దగ్గర నుంచి ఇట్లా చూస్తున్నాం. అంటే కొంచెం ఆబ్వియస్ అనిపిస్తుంది సార్ వాళ్ళకి, ఎందుకంటే మనం చూసే పద్ధతి అట్లా ఉంటుంది. అంతా అట్లా చూస్తుంటాం అనమాట ఒక ఆర్టిస్ట్ని దగ్గర నుంచి చూసినప్పుడు. బట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడు నన్ను సారు నేను చూసినట్టు నన్ను గుర్తుపట్టి మంగళం సింగ్ బామర్ది క్యారెక్టర్ను చేసేది నువ్వే కదా అవును సార్ అని.